शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब चूस्तున్న తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలు భోగ భాగ్యాలతో సిరి సంపదలతో సుఖ శాంతులతో జీవించాలని ఆ దుర్గా దేవిని వేడుకుంటూ ఇప్పుడు శ్రీ శుభకృత నామ సంవత్సరము ద్వాదశి రాశులలో ధనసు రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయపరంగా చూస్తే తక్కువగా అంటే ఆదాయము రెండింతలు సంపాదిస్తే ఖర్చు ఎనిమిదింతలు ఖర్చు అవకాశం ఉంది. అంటే ఆదాయానికి మించిన ఆరు పాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో. అందుచేత స్త్రీ పురుషులైన వ్యాపారం చేస్తున్న వ్యక్తులైన వ్యాపారం చేస్తున్న స్త్రీ అయినా స్వంత వ్యాపారం కోసం లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్న వారైనా ఈ నెలలో కొంత శేపకరమైన విషయాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఏ వ్యాపారములైనా కూడా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేదు అంటే అధికంగా డబ్బు ఖర్చు పెట్టి అధికంగా వ్యయమనేది అధికంగా ఖర్చు పెట్టడం ద్వారా అందుద్వారా మనము లాభం గడించలేక మనం ఇబ్బంది పడితే సంతోషం కోల్పోతాము, ప్రశాంతత కోల్పోతాము, మనోవేదనలకు గురవుతాము. అందువలన వ్యాపార సంస్థల వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. చిరు వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఏది అయినా ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఈ నెలలో ఉంది. కాబట్టి ఆకస్మిక ఖర్చు అధికంగా కనిపిస్తుంది. అంటే ప్రయాణ రూపంలో కానీ లేదా ప్రమాద రూపంలో కానీ సమస్యలు వచ్చి అధికంగా రుణాలు చేర్చుకోవటంలో కానీ లేదా మన దగ్గర లేకపోతే రుణము ద్వారా తీసుకొని మనకి సంతోషాన్ని కోల్పోయేటట్టుగా ఈ యొక్క రాశి ధనస్సు రాశి వారికి గ్రహానుసారంగా ఎదురవబోతున్నాయి. కాబట్టి డబ్బుని అధికంగా ఖర్చు పెట్టపాకండి, అది మీకు శుభము. ఎంత డబ్బుని వద్దికతో మీరు ఖర్చు చేస్తే అంత శుభకరంగా ఉంటుంది. కాబట్టి సినీ రంగానికి కూడా ఎనలేని నష్టాలు జరిగే అవకాశం ఈ ధనసు రాశి వారికి. నిర్మాతలు కానీ దర్శకులు కానీ టెక్నీషియన్స్ వారికి కానీ ఆశించిన ఫలితాలు ఉండవు. రియల్ ఎస్టేట్లో కూడా అధికంగా ధనస్సు రాశి వారికి పూర్తి వ్యతిరేకంగా వారు ఆశించిన ఫలితాలు దక్కవు. లోకట అగ్రిమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు, డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు బ్రేక్ అయిపోతారు. ఏ ప్రయాణములైనా ఏ వ్యాపారం గురించి ఆలోచించినా సత్ఫలితాలు ఉండవు, సంతోషాలు కోల్పోతారు. ఫైనాన్స్ చేస్తున్న వ్యక్తులు రావలసిన రూపాయి రాదు, ఇచ్చిన రుణము తీసుకున్న వారు మనకి చాలా ఇబ్బంది పెడతారు ఫైనాన్స్ చేస్తున్నవారు ఈ నెలలో ఎక్కువగా. అందువల్ల డబ్బు ఇవ్వటంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భార్య భర్తల ఇబ్బందులు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి, భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు, బంధుమిత్రుల వల్ల కూడా సంతోషాన్ని కోల్పోతారు. అత్తమామల తరపు నుంచి కానీ, తల్లిదండ్రుల తరపు నుంచి వ్యక్తులు కానీ, అన్నదమ్ముల్లో కానీ, బంధుత్వంలో కానీ కొంత వ్యతిరేకత కల్పిస్తూ ఉంటూ సంతోషాన్ని కోల్పోతారు ఈ రాశి వారికి. కాబట్టి ఈ యొక్క పలు విధానాలుగా అంటే వ్యాపారం చేసి నష్టపోయినా, బంధుమిత్రులతో నష్టపోయినా, సంతోషాన్ని కోల్పోయినా, విద్యార్థులలో అనుకున్న రీతిలో ఎగ్జామ్లో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, వివాహ విషయాలలో ఆటంకాలు బ్రేక్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ధనుసు రాశి వారు ఇబ్బంది పడుతుంటూ ఉంటారు, సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ యొక్క సంతోషాన్ని తిరిగి మన పొందటానికి, మన కార్యసిద్ధి కావటానికి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ చిన్న రెమెడీ చేయటం ద్వారా ఎన్నో పూజలు చేసుంటారు, ఎన్నో హోమాలు చేసుంటారు, ఎన్నో పూజ యాగాలలో పాల్గొని ఉంటారు. సత్ఫలితం రాక మీరు ఇబ్బంది పడుతుంటే నేను చెప్పి చిన్న విషయము మీకు 100% మీరు ఖచ్చితముగా మీరు పొందగలుగుతారు. అదేంటంటే మీ గృహములైనా చేయొచ్చు లేదా దైవ మందిరములైనా చేయొచ్చు. అది ఎలా ఏంటి అంటే ఒక గురువారము నెలలో 4 గురువారాలు వస్తాయి లేదా 3 గురువారాలు వస్తాయి. ప్రతి ఒక్క నెలలో 3 కంపల్సరీగా లేదంటే 1 గురువారం ఎక్స్ట్రా ఉంటుంది, 4 గురువారం. 3 గురువారాలు మీరు శిరస్థానం చేసి ఉదయాన్నే మీ దైవ మందిరంలో ఒక 5 తమలపాకులు తీసుకొచ్చి
పసుపు కుంకుమతో అలంకరణ చేసి పూలతో అలంకరణ చేసి మీ ఇష్ట దైవము కాడ నివేదనగా అంటే ఏంటంటే కళాకాండ స్వీట్ ఉంటుంది కళాకాండ ఇంకొకటి మనకి జిలేబీ అనేది దొరుకుతుంది అంటే ఉదయానే దొరకదు కాబట్టి ముందుటి రోజు సాయంత్రం తెచ్చుకొని మీరు భద్రపరచుకోండి జిలేబీ అనేది దొరుకుతుంది మూడోది చక్కెర ఈ మూడు కళాకాండ జిలేబీ పంచదార ఈ మూడు వస్తువులు సమఫాలుగా తీసుకొచ్చి మీరు స్వామివారికి మీ ఇష్ట దైవానికి నివేదనగా ఉంచి మీ కార్యసిద్ధిలో సత్ఫలితం పొందడానికి మీకు అనుగ్రహ ధనప్రాప్తి కావడానికి రుణబాధలు తొలగిపోవడానికి ఆయురోగ్యాలు ప్రసాదించడానికి ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరత్వం పొందడానికి ప్రమోషన్స్ ముందుకు రావడానికి ఈ రాశి వారికి ఇకపైన జరగబోయేటువంటి మాసాది కాలములో సంవత్సర కాలములో సత్ఫలితం పొందడానికి ఇటువంటి కార్యము మీరు త్వరగా చేయండి త్వరగా ప్రతిఫలం పొందండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి స్వామివారి సూర్యుని ప్రార్థించటం ద్వారా ఇత్యాది రోగములు ఉన్న రుణబాధలు ఉన్న ప్రశాంతత లేకపోయినా అన్యోన్యత కోల్పోతున్న భర్త భార్యతలో వాటన్నిటిని గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి లోపాలు వైదొలిగిస్తాడు ఆ సూర్య భగవానుడు ఆదివారం రోజు ప్రత్యేకంగా ఆ ఆదివారం రోజు స్వామివారిని కొలవడం ద్వారా సంకల్ప సిద్ధి అనేది మీకు ప్రసాదింపగలుగుతాడు అలాగే మీ చేతిలో కలిగింది దానముగా కొన్ని కార్యక్రమాలు చేయండి అన్నదానము వస్త్రదానము లక్ష్మీదానము లేని వారికి రోజుకి ఒకరికైనా కూడా మీ చేతుకుంట ఐదో పదో దాన కార్యక్రమాలు చేయండి పూజాది యాగాదాలలో పాల్గొనండి దైవాన్ని స్మరించండి దైవ కార్యక్రమంలో ఏది చేసినా మీకు సత్ఫలితం వస్తుంది చిన్న పూజ చేసినా అది ఖచ్చితంగా ఒకానొక సమయంలో మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది కానీ గ్రహానుసారంగా మనిషానుసారంగా మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మానసిక వేదన కలిగించడానికి మనకు మనోవేదన గురి చేయడానికి అలాంటప్పుడు మీకు వ్యక్తిగత జాతక ప్రకారంగా కానీ వ్యక్తిగత యొక్క సమస్యలు ఏది ఉన్నా కూడా మా ద్వారా మీకు శాశ్వత పరిష్కారము మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సమస్యలో మీరు ఉన్నా కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా మీరు సంప్రదించి పూర్తి వివరణ తీసుకొని ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో క్షేమంతో మీరు జీవించాలని ఆకాంక్షిస్తూ శుభకరం శ్రీకరం శుభమస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.